గడ్కేసర్ మండలంలోనే ఎదులాబాద్ గ్రామంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం వేయించేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని తెరిపించి గత ఎనిమిది వారాలుగా గ్రామ పంచాయతీ పాలకవర్గం ప్రజల సహకారంతో పూజలు నిర్వహించడం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న భక్తులు ఈ సందర్భంగా ఎంపీటీసీ గట్టగళ్ల రవి భక్తులతో కలిసి ఆలయాన్ని సందర్శించి తెరిచిన ఆలయ ఉత్తర ద్వారం మళ్లీ గోడ కట్టి మూసివేయడాన్ని తీవ్రంగా ఖండించారు గుడిని అందరి సహకారంతో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లాలని చూస్తుంటే గ్రామానికి ఎనలేని సేవలు చేసిన గ్రామ ప్రథమ సర్పంచులు భూస్వాములు సంపన్నులు అయినా ధరల వంశస్థులు ఆలయ అభివృద్ధిని అడ్డుకోవడం ఏ ఈరోజు హైదరాబాద్లో పురాణమైనటువంటి వెంకటేశ్వర గుడి దగ్గరికి ప్రజలు వచ్చి అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు కానీ మళ్ళా ఉత్తరధారం తెరిపించి దాన్ని మూసివేయడం ప్రతి ఒక్క సభ్యులు ఇక్కడ విమర్శించడం పాలక వర్గాన్ని కానీ ఇక్కడ ఉన్న స్థానిక ఎంపీసీలను కానీ ప్రజాప్రతినిధులను అందరూ విమర్శిస్తూ ఉన్నారు మేము పోయిన గత వారంలోనే మళ్ళీ తీదామని అనుకున్నాం మాకు తెలియకుండానే గోడ నుంచి రెండు ఫీట్లు పెట్టి మళ్ళీ గోడ కట్టడం జరిగింది మేము ఆయనకు కూడా ఇంతంలో గతంలో తెలియపరచినాం ఏ రోజైతే ఇక్కడ గులగొట్టేసిన ఉత్తర ద్వారా అయితే తెరిపించినామో గ్రామ ప్రజలందరూ సంతోషకరంగా అభినందనలు తెలియపరచరు వాళ్ళు ఒక పేదోని మేము గుంజుస్తలేము ఇది గతంలో ఉన్నతోనే ఇమ్మని చెప్తా ఉన్నాం ఇక్కడ సుమారుగా దొరల పరిపాలన నడిపించి ఇదంతా కబ్జా పెట్టడం జరిగింది ఎవరి దగ్గర కొనుగోలు చేసినటువంటి ల్యాండ్ కాదు ఇది ఇది గ్రామ కంటానికి సంబంధించిన ల్యాండే కాబట్టి టెంపుల్కు పురాతనమైన టెంపుల్ ఇక్కడ పడవడి ఉండడం జరిగింది మొన్నటికి మొన్న పల్లె కార్యక్రమంలో ఈ టెంపుల్ని యొక్క అభివృద్ధిని పరచడం జరిగింది దీనికి గ్రామం నుంచి అందరూ ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటూ సుమారుగా మూడు వందల మందికి ఇక్కడ ప్రతి శనివారం మేము అన్నదాన కార్యక్రమం పదకొండు వారాలు చేయించడానికి ముందుండి నడిపిస్తూ ఉన్నాం మరి ఈ టెంపుల్కు కూడా దాతలు చాలామంది వస్తున్నారు మరి గజస్తంభం కూడా వేపియ్యడానికి ముందుకొచ్చారు దాత మరి అదేవిధంగా ఇక్కడ బండలు కూడా మన శ్రీరాంకుట్టిపరము మన రవి కపూర్ సార్ కూడా ఆయన కూడా ఒక లక్ష రూపాయలు ఆయన కూడా డొనేట్ చేయడానికి ముందుకు వచ్చిండు కాబట్టి దయచేసి మేము దూరంలో నిర్మడుతున్నామంటే వాళ్ళ ఐదు ఆరు వందల భూస్వాములు మామూలుగా కాదు ఊరి మీద ఐదు వందలు ఆరు వందల ఎకరాలు ఉన్నది దయచేసి ఈ టెంపుల్కి సంబంధించిన ఏదైతే ద్వారం ఉన్నదో ఆ ద్వారాన్ని ఖచ్చితంగా తెలియ తీసి ఇవ్వాలి తీసి ఇవ్వకుండా తీసుకునే శక్తి మా దగ్గర ఉన్నది కాబట్టి మేము ఇంకా వాళ్ళకు మంచిగా ఒక మర్యాదపూర్వకంగా ఒక పెద్ద మనిషిగా మేము ఇంకా వాళ్ళకి తెలియపరుస్తూ ఉన్నాం దయచేసి ఇది రేపెడ లోపలనే ఇది యొక్క దారాన్ని ఖచ్చితంగా నేను గులగట్టిస్తానని చెప్పేసి ఈ ప్రజల ముందు ఈ హైదరాబాద్ తరఫున మీడియా ముందు నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాం ఎవరు అడ్డొచ్చిన వెంకటేశ్వర గుడిని కానీ అభివృద్ధిని కానీ ఎవరు అడ్డుకోలేరు అని చెప్పి నేను సాక్షాత్తు ఆ భగవంతుని ముందుండి చెప్తా ఉన్నాను ఖచ్చితంగా నూటికి నూరు శాతం ఆ గోడను రేపే తీపిచ్చేస్తాం వాళ్ళు ఇవ్వకున్న దీనికి ఉన్నటువంటి చరిత్ర ఎంతో గుడికి ఉన్నటువంటి భూములు ఎవరి దగ్గర ఉన్నా సరే హైదరాబాద్లో మేము అందరినీ పిలిచి మంచిగా అభినందిస్తాం సంతోషపరంగా అందరినీ అభినందిస్తాము ఆ దేవాలయానికి అందరికీ దయచేసి సంవత్సరాలు హైదరాబాద్ నివాసిని నేను పదకొండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మాకు హోటల్ ఉండే మా హోటల్లో సామాను తేవడానికి ఈ పెరకాసం సంఘం గుడి పక్కకున్న పెరక సంఘం దగ్గర నుంచి ఈ పాత కోటల నుంచి ఇక్కడ దిడ్డి దగ్గరికి వెళ్ళడానికి దారి ఉండే ఇందులో నుంచి ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ స్థలం అనేసి మా పెద్దలు అంటే మా తాత వాళ్ళు చెప్పడం జరిగింది నాకు అయితే ఇది వెంకటరామారెడ్డి అండ్ నరసింహారెడ్డి వారి కబ్జాలకు వెళ్ళిపోయింది ఇలాగే ఇంకా కొన్ని స్థలాలు కూడా కబ్జాలకు పోయినాయి వీటిని తక్షణమే గ్రామ సర్పంచ్ గారు మరియు ఇతర పార్టీల వాళ్ళు కలిసి దీన్ని కబ్జాల నుంచి విముక్తి చేసి గ్రామ ప్రజలకు చెందేటట్టుగా చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను బింగియాదగిరి నుండి నాకు డెబ్బై ఐదు సమ డెబ్బై ఆరు సంవత్సరాలు మేము చిన్న గుండంగా స్కూల్కి పోయేటప్పుడు ఇట్లకి చదువుకొని పోయేది బొబ్బిలో వెంకటేశ్వర్ల గుడి ద్వారా పోయేది చదువుకుంటేందుకు వెళ్ళేది బంద్ చేసింది సార్ మా ఊళ్ళే దొరల రాజ్యం అట్లా ఉన్నది వాళ్ళు కబ్జా పెట్టుకున్నారు కాబట్టి మొత్తం ఇదే కాదు ఊళ్ళే మొత్తం అన్ని కబ్జాలే ఉన్నాయి వాళ్ళవి సర్ సర్పంచ్ అంటే ఈ ఐదేళ్ళు ఉంటాడు ఐదేళ్ళు పోతాడు ఇంకో సర్పంచ్ వస్తాడు అట్లా తెరవాలి సార్ నేను అదేనా ఇప్పుడు బంద్ చేశారు అంటే అది అలా జాగనట్టాకి అబ్జర్వ్ పెట్టుకున్నా వీళ్ళు ఎవరు గట్టిగా అడిగితే వాళ్ళు బరాబర్ తీస్తారు